ఎవరు పెట్టిల్లు ఇవన్నీ కప్ప పెళ్లికి నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రాంతి క్రియేటివ్ బ్లాగ్స్. మా అమ్మ ఒక చిన్న కప్ప కథ చెప్పిందండి, అది మీ అందరికి షేర్ చేసుకుందాం అనుకున్నాను. అందుకోసమని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. చిన్నగా ఉంటుంది, చిటికెలా అయిపోతుంది, చూసేసి ఎంజాయ్ చేయండి. మంచి కామెడీ ఉంటుంది, అది అనుకోకుండా మా అమ్మ చెప్పేసింది, దాన్ని రికార్డ్ చేసేసిన చూడండి. అండ్ ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ మీకు వీలుంటే షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబర్స్ మెల్లమెల్లిగా పెరుగుతున్నారు. ఎవరైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఒక గివ్ అవే కూడా ఇద్దాం అనుకుంటున్నాను, వీక్లీ వన్స్ ఒక గివ్ అవే. ఆ గివ్ అవే ఎలా ఉంటుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. భోజనం పెట్టిన వాళ్ళే ఎవరు పెట్టిల్లు ఇవన్నీ వాళ్ళు పెళ్లికి పోతారు. కప్ప పెళ్లి పోయిందా? ఎవరు పిలిచింది? పెళ్లికి ఎవరు పిలిచింది అమ్మ? అది స్టోరీ, కప్ప పెళ్లి అయింది. ఓకే, కప్ప పెళ్లి పోయింది. కప్ప పెళ్లి పోతే దానికి కాళ్ళకు నీళ్ళు ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిన తాయిళ్ళు, భోజనం పెట్టిళ్ళు, తిన్నది ఉన్నది. తిన్న వాళ్ళే పండుగ అమ్మని గోనసాని చేసిండు. కుచ్చుకోవద్దు అంటే ఇది కుచ్చుకోవద్దు. కుచ్చుకోవద్దు అన్న వాళ్ళే సరే ఏం చేసిండు, మంచం ఇచ్చింది. మంచం ఇచ్చిన వాళ్ళే మంచాలు పరిపేసి మంచం మంచం పెట్టిన వాళ్ళే మళ్ళీ ఏమైతుంది, మళ్ళీ అయితే భయం అవుతుంది. ఎందుకు భయం అవుతుంది? ఒక్కదాన్ని మాట్లాడు భయం అవుతుంది అండి. అరే ఎందుకు ఏమైతుందంటే భయం అవుతుంది. ఒకదాన్ని ఒక ముసలమ్మని తీసుకొచ్చి వాళ్ళు పెట్టారు. ముసలమ్మని తీసుకొచ్చిన మళ్ళీ ఎందుకు ఎట్లా అంటారా అంటే వాసన వస్తుందండి, వాసన వస్తుందండి, వాసన వస్తుంది, వాసన వస్తుంది అని వాళ్ళే సరే ఏం చేసిండు, మంచి ఒక మంచి పడస అమ్మాయిని తీసుకొచ్చి కూర్చుని పెట్టి పంట పెట్టారు. అరే మంచిగా ఉన్నది, గిట్లు ఉండాలంటే ఇది ఇప్పుడు జోకా.